అంశాన్ని చూస్తే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్రలో భాగంగా బీజేపీ నేతలతో కలిసి సోము వీర్రాజు పెందుర్తి మేఘాద్రి రిజర్వాయర్ను సందర్శించారు నిర్వహణ లోపంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు ఈనాటికి పరిష్కారం కాలేదన్నారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో సాగునీటితో పాటు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుజల స్రవంతికి సెకండ్ ఫేజ్ లో నీళ్లు వచ్చే సౌకర్యం నరేంద్ర మోడీ మూలంగానే జరుగుతుంది మీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నా మీరు ఏం మాట్లాడారు అనేది కూడా మా దగ్గర రికార్డ్ ఉంది మా నాన్న ఇచ్చేసాడు అచ్చేసాడు అని చెప్పాడు ఆయన శ్రీకాకుళం జిల్లాలో విజయన శ్రీకాకుళం జిల్లాలో వంశధార గురించి మాట్లాడుతూ నిర్వాసితులు వేళకు కూడా వంశధారలు నిర్వాసితులు వేళకు కూడా మడ్డు వలసలు నిర్వాసితులు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాసితులక సమస్య మాట్లాడితే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా పోలవరం ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 17 ఎండింగ్ లో ప్రారంభించారు ఈవేళ 22 ఏనాటి వంశధార ఇంకా నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి అక్కడ మొదటి వరుసలో నిర్వాసితులు 2 కోట్లు రిలీజ్ చేసి ఇప్పటికీ ఆ నది పక్కనే వాళ్ళు ఒక దశ దిశ లేనటువంటి ప్రభుత్వం ఆలోచన ప్రతిరోజు పోలవరానికి 55,000 కోట్లు కావాలి నువ్వేమో 50 లక్షలు పెట్టావు నువ్వేమో 5 కోట్లు పెట్టావు ప్రాజెక్ట్ 10 కోట్లు పెట్టావు 400 కోట్లు పెట్టావు 55,000 కోట్లు ఇచ్చేయండి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారిది పోలవరం మోడీవరం దాన్ని కంప్లీట్ చేస్తాము